చూడొచ్చు డెఫినెట్ గా చూడొచ్చు కామెడీ అంటే స్లాంగ్ వల్ల క్రియేట్ అయిన కామెడీ చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్ లో అయితే ఈ సినిమాలో పెట్టిన ట్విస్ట్లు రాజమౌళి గారి సినిమాల్లో కూడా ఉండవు అన్నీ పెట్టారు కాకపోతే ఆల్రెడీ కొన్ని చూసినట్టు అనిపిస్తుంది కానీ బట్ చాలా ట్విస్ట్లు పెట్టుకుంటూ వచ్చారు సో దానివల్ల బాగానే ఉందన్న ఫీల్ వస్తుంది ఓవరాల్గా కామెడీ పరంగా బాగుంది సాంగ్స్ కూడా 2-3 బాగున్నాయి ఓవరాల్గా అయితే డెఫినెట్గా చూడొచ్చు అన్న హైలైట్స్ అంటే యాక్టింగ్ పరంగా స్లాంగ్ పరంగా మొత్తం అంతా కూడా బాగా అనిపిస్తుంది మనకి డిక్షన్ అదంతా కూడా చాలా బాగుంది అండ్ ఇంకా స్టోరీ మనకు కొత్త స్టోరీ అయితే కాదు బట్ తీసిన విధానం క్లైమాక్స్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా రకాల ట్విస్ట్లు పెట్టారు దాంట్లో ఇక చాలా బాగా చేశారన్న ఆయన బాగా చేశారు అండ్ హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా కొంచెం ఫ్రెష్ ఫేస్తో కనబడ్డారు ఆవిడ కూడా బాగానే అనిపించింది శ్రీకృష్ణ చాలా కొత్త పాయింట్ ట్రై చేశారు అని కదా దీంట్లో అట్లా కొత్త పాయింట్ అలా ఏమనిపించలేదు కొత్త పాయింట్ అయితే ఏం లేదు రొటీనే అంటే ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారు ఆ బయటపడే దాంట్లోనే వీళ్ళు చాలా రకాల ట్విస్ట్లు పెట్టడం జరిగింది ఉన్నాయన్న ఒక 3-4 పర్లేదు ఒక 2 సాంగ్స్ బాగున్నాయి ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నపిల్లల సాంగ్ పర్లేదు తర్వాత ఒక సాంగ్ ఉంటుంది అది కూడా బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఓవర్ డామినెంట్ అయిన ఫీల్ వస్తుంది కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్ చిన్నది కొంచెం స్లో ఉంటుంది బట్ తర్వాత నుంచి కొంచెం బాగానే పికప్ అయ్యింది బాగుందన్న ఓవరాల్గా అయితే చూడొచ్చు మూవీ ఓకే డన్ డన్ వర్షగా ఫ్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.